వృశ్చిక రాశి. ఈ జూన్ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ విషయంలో ఏదో ఒక రకంగా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. షష్ఠ శుక్రుడు, ఈ షష్ఠ శుక్రుడు జ్యోతిషాస్త్రంలో, ముహూర్త శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో, అదే మన ప్రశ్న శాస్త్రంలో అన్నింటిలోనూ కూడా దోషి ఆయన. అక్కడ రాహువు కూడా ఉన్నాడు అక్కడ, కాబట్టి చిన్న చిన్న సమస్యలే అని చెప్పడానికి అవకాశం ఉంది. రాహు కనుక లేకపోతే షష్ఠ శుక్రుడు పేటరేగిపోయేవాడు. పంచమ గురువు కుటుంబానికి అనుకూలిస్తాడు, కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి చెందినటువంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం, లేదా పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో మీకు కొంచెం అనుకూల స్థితి తక్కువగా కనపడడం, పిల్లల యొక్క అభివృద్ధి విషయాల్లో అనుకూలం తక్కువగా కనపడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇతరులని నమ్మి కానీ, ఇతరుల మీద ఆధారపడి కానీ ఏ కార్యక్రమాలు చేయవద్దనేది ప్రత్యేకమైన సూచన. అధిక ఖర్చులు మరి తక్కువ ఆదాయం, రెండింటికి బ్యాలెన్స్ తక్కువ సరిపడే అవకాశంగా కనబడదు. ఖర్చులేమో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి, శుభకార్యాల్లో పాల్గొవాలి, అందరితోనూ కూడా కలిసి సరదాగా కాలక్షేపం చేయాలి, ఇలాంటి కోరికలు పెరుగుతాయి. కానీ ఆదాయం మాత్రం మితంగా ఉంటూ ఉంటుంది, తద్వారా కొంచెం చికాకు పడుతూ ఉంటారు. ఈ నెలలో ఆదాయం తక్కువ మూలంగా కొన్ని కొన్ని ప్రణాళికల్ని మీరు సరిగా అమలు చేయలేకపోవడం, కొత్త కోరికలు ఏది సరిగా చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ మీకు అర్థాష్టమ శని, శుక్రుడు వాహనకారకుడు షష్ఠంలో ఉన్నాడు, రవి బుధులు ఇద్దరు కూడా ఈ నెలలో కొంచెం అనుకూలం తక్కువగానే సంచారం జరుగుతుంది. శరీరంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక తేజస్ తగ్గిపోతుంది, ముఖ కవళికలు కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మీకు లేనిపోయిన అనుమానాలు మీకే రేజ్ అవుతూ ఉంటాయి. నేను ఈ పని ప్రారంభం చేశాను, పూర్తి చేయగలనా, వీళ్ళతో కలిసి వ్యవహారం చేస్తున్నా, వీళ్ళు నాకు అనుకూలిస్తారా, ఇలాగా వస్తూ ఉంటాయి. కానీ ఒక్క అదృష్టం ఏమిటి అంటే గురువు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు కనుక మంచి బుద్ధిని ప్రదర్శించి ప్రతి విషయాలని కూడా స్వయంగా చూసుకుంటూ నేను ఈ కోణంలో విజయం సాధించాలి, నేను ఈ కోణంలో లాభాలు అందుకోవాలి అనేటువంటి కోరికతో కనుక ముందుకు వెళ్తే 22 జూన్ మొత్తం అంతా కూడా మీరు సమస్యల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. రెండోది, ఎక్కువగా డీప్గా ఫ్రెండ్షిప్ ఎవరితో చేయొద్దు. వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, మీ సొంత పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తిలో తోటి వాళ్ళు అవ్వచ్చు. రెండోది, మీ ఇంట్లో పెద్దవాళ్ళే ఉండొచ్చు, అందరితోనూ కూడా మిత భాషణ అవసరం. వాళ్ళతో ఆధారపడిపోయి వాళ్ళ మీద ఏదైనా మాట్లాడుతుంటే కూడా అవి మీకు భవిష్యత్ కలహాలకి వచ్చే అవకాశం వస్తుంది, అనవసరం చికాకులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అందరితోనూ మితంగా భాషణ చేస్తూ ఉండండి. మరొక ముఖ్య విషయం ఏంటి తెలుసా, ఎంత ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినా సరే కొత్తగా రుణం చేయొద్దు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో ఉన్నవాడికి మాత్రం ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత పని వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తులు మీకు దొరికే అవకాశం వస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది. చివరి వారంలో ఇంకా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది, లాభాలు ఎక్కువగా చేకూరే అవకాశం వస్తుంది. అవకాశం ఉన్నంతవరకు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, ప్రదోషకాలంలో చండీ కవచం పారాయణ చేసుకోవడం మూలంగా మీకు చాలా మటుకు ఉద్ధృతం తగ్గి, సమస్యలు తగ్గి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.